అసలు ఈ పెక్యులారిటీ ఎక్కడ నేర్చుకున్నారు? అంటే జిగ్జిగేలుగా ఉంటాయి, డీసెంట్ గా ఉంటాయి, పెద్ద అట్టే డబ్బులు కూడా ఎక్కువ ఖరీదు ఉండదు కదా. బంగారం కాదు కదా, ఏ బంగారం కాదు, బంగారం సంగతి నేను దానికి అంటే ఈ చీరల గురించి. ఇవి కూడా పెద్ద ఖరీదైనయా? కాదండి, అంటే కొంచెం కాటనే. ఎంత చీర? ఎంత ఉంటుంది? కొంచెం కాటనే కాబట్టి కొంచెం ఉంటదండి. ఎంత? 8000స్ లోనే ఉంది. అంటే 5000 ఉంటుందా? ఉంటదండి. 10000? 5000 అయినా ఇంకొంచెం ఉంటుందా? సో ఈ ఫ్యాషన్ ఎప్పుడు మొదలైంది? గాజులు చూస్తే తెలుస్తుంది, ట్రేడ్ మార్క్ అనమాట. రాజకుమార్ అనగానే ఇక్కడ నుంచి వేసుకోవటం అలవాటు అండి. అంటే చదువు లేకపోవటం ఒకటి, తర్వాత అమ్మాళ్ళు అత్తయ్యలు నాయనమ్మలు వీళ్ళందరితో ఉండటం ఒకటి, దాంతో గాజులు రిబ్బన్లు సాంప్రదాయంగా ఉండటం వల్ల అక్కడ వంటలు నేర్చుకోవడము, తర్వాత ఈ గాజులు వేసుకోవడము, చిన్నప్పటి నుంచి కాటన్ చీరలు కట్టుకోవడం, అది అలవాటు అయింది. అయితే కొంచెం చిన్నప్పుడు అంటే మధ్యలో కొంచెం మెడలవి కొంచెం పెద్దగా ఉండే, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ముసుగన్న వేసుకోవాలి లేకపోతే హైనెక్ జాకెట్ అన్న వేసుకోవాలి అనేది అనిపించింది అప్పట్లో. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే జాకెట్ పెద్ద మెడల్ బాగుండవు అనేటువంటిది తగ్గించేసి వేసుకోవడం, తర్వాత బంగారం అది మాత్రం ఒక జీవితంలో మర్చిపోలేని సంఘటన అండి, తప్పనిసరిగా. ఎందుకంటే మీకు చెప్పక తప్పదు, ఇది చాలా మంది నేర్చుకోవాలి. కావలి వెళ్ళామండి, బాటం శ్రీరామ్మూర్తి గారు ఒక కాలేజీ ఫంక్షన్ లో పిలిచారు. నన్నపనేని వెంకటరావు గారి ఫోన్ చేసి, మీ అమ్మాయిల్ని వాళ్ళంతా మహిళా మండలి అని సోషల్ వర్క్ చేస్తున్నారు కదా, చాలా సోషల్ వర్క్ చేసేవాళ్ళమండి. దివ్యం తుఫానప్పుడు కానీ ఏదైనా కాలిపోయినప్పుడు బట్టలు చాలా వర్క్ ఉండేది. ఇప్పటికీ నా ట్రస్ట్ ఉంది, పెద్ద ఎవరి దగ్గర ఫండ్స్ అడగటం కానీ అది లేకుండానే సొంత డబ్బులతో చేస్తుంటాను. అట్లాగా చేస్తుంటే వాళ్ళు పాపం పిలిచారు. అయితే అప్పట్లో ఏం చేశానంటే, రాజకీయాల్లోకి ఇంకా ఎన్టీ రామారావు పార్టీ పెట్టలేదండి, సోషల్ వర్క్ మహిళా మండలి అనుకుంటూ చక్కగా తయారై పెద్ద పెద్ద పట్టు చీర కట్టుకుని, అప్పుడు నగలు ఉన్నాయి, కొంచెం మెడలో గొలుస్తుంది, కాళ్ళు కూడా ఉన్నాయి, వెళ్ళి వెళ్ళాము అక్కడ. మాతో పాటు హేమల తలవణ గారు వచ్చారు, ఆ మీటింగ్ ఆమె కూడా వచ్చారు. తర్వాత కొండా పార్వతీదేవి గారు, నావిడ నేను మట్టిగా లేని అని బంగారు గారు, కొండా వెంకటప్పయ్య గారి కూతురు అనుకుంటా వచ్చారు, ఆమె ఇంకెవరో కూడా వచ్చారు, చాలా సింపుల్గా ఉన్నారు వాళ్ళు. అక్కడ అమ్మాయిలు గమనించారు కాలేజీలో, కాలేజీ మహిళా కాలేజీలో ఫంక్షన్ మాట్లాడుతుంటే తక్కువని అమ్మాయిలు లేచి ఏం చెప్తారండి, పెద్ద పట్టు చీరలు కట్టుకొచ్చారు. అప్పుడు వాణిశ్రీ నగల ఫ్యాషన్ అండి, ఈ పెద్ద ఇలా ఉండేది మీకు గుర్తుండి ఉంటది, ఇంత పోగులు ఇంత లాకెట్ ఉంటుంది, ఇలా కంఠం లాగండి. వాణిశ్రీ నెక్లెస్ లో అప్పుడు బంగారు బాబులు ఈ వాటిలో దసరా పుల్లు రోజులు వచ్చాయి, డాక్టర్ చక్రవర్తిలో వాటిలో ఉండేది అంబేడ్కర్ వాణిశ్రీ నగలు, ఈ చేతులు ఇక్కడ దాకా తీసుకోవటం జాకెట్లు ఫ్యాషన్, అలాగే చేతులు జాకెట్లు ఇక్కడ వాళ్ళు క్వశ్చన్ చేశారా, మీరు వాణిశ్రీ లాగా నగలు పెట్టుకుని వచ్చి మీరే సోషల్ వర్క్ చేస్తారు, చూడండి హేమలత లవణ గారు ఆమె చెవు కూడా బంగారు పోగులేదు, మీరేం చెప్తారు, మాకేం నిధులు చెప్తారు, ముందు మీరు సంస్కరించుకోవాలి అని మొదలుపెట్టి అందరు నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ అట్ట నగలు వేసుకొచ్చారు. నెల్లూరేమో అంతా బాగా నగలు పెట్టుకుని వచ్చారు, నెల్లూరు నగలు చాలా ఫ్యాషన్, అవును అందరు భయపడు. ఓకే, ఒక్కసారి అయినప్పుడు వాటర్ శ్రీరామూర్తి గారు అక్కడ కూర్చున్నా ఏమాడుతున్నారు, మరి ఎవరైనా సర్ది చెప్పబోతున్నారు, ఆ పిల్లలకి ఇంకొంచెం తోడొచ్చారండి ఆ రోజుల్లో, వీళ్ళు సర్ది చెప్పబోతుంటే ఇంకా 10 మంది పిల్లలు ఏం తప్పు మాట్లాడేవండి అని చెప్పి, గాంధీ ఇంత గుడ్డ కట్టుకుని చేశాడు, వాళ్ళు ఇట్లా చేశారు, మదర్ తెలుస్తాను మొదలెట్టా. సరే కొంచెం బాధ వేసింది, మాత్రం భోజనం చేయమన్నారు, భోజనం చేసాం, ఏంటంటే ఇట్లా మాట్లాడటం బాగాలేదని మావాలేదు కొంతమంది అన్నారు. నేను మాత్రం ఆలోచించానండి, ఇదేదో మొత్తానికి తిరుగుబాటు కాబట్టి మనం రాజకీయాలను జాగ్రత్తగా ఉండాలనుకున్నా. సరే వచ్చాను, వచ్చినాక ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు నన్నపనేని వెంకటరావు మాట అన్నారు, మా మామగారే పంపించారు, అవును నగలు పెట్టుకోవాలని మీకు ఎవరు చెప్పారు, ఎవరు పెళ్ళా, కామన్ సెన్స్ ఉండక్కర్లేదా అన్నారు. నిజమే కదా అని చెప్పి అప్పటి నుంచి ఒక పెళ్లికి తప్ప నగలు ఎప్పుడు పెట్టుకోకూడదు అని నేర్చుకున్నాం కాబట్టి ఇంకా అసలు నగలు ఎక్కడ లేని ఓ చిన్న నల్లబోసలు వేసుకుని అప్పటి నుంచి నల్లబోసలు అలవాటు అయిపోయింది, సింపుల్ గా ఉంటాం నల్లబోసలు. దానికి ఎట్లా ఉంటాయి, లేదు అమ్మేశానండి అన్ని రాజకీయాలకు చాలా నగలు అమ్మేశాను, ఒకటొకటి అమ్ముతూ వచ్చాను. తర్వాత లావు గాజులు వచ్చినాయి, ఇందులో ఎన్టీ రామారావు గారు జోలు పెట్టారు అసెంబ్లీలో, వచ్చి తుఫాన్ నిధికి ఇవ్వాలి ముఖ్యమంత్రిగా, ఆ 2000 ఆయనకి ఇచ్చా. అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను నగలు పెట్టుకోలేదు. ఇంకంతే.
అంతే ఆ ముక్కు పొడుకును ముక్కు పొడకనే చెవులు కొన్న దిద్దులు చెవులకు మాత్రం అంటే చెవులు పిచ్చే పెట్టుకుంటే పుళ్ళు పడతాయి అందుకని చెవులకు మాత్రం పోగులు ముక్కు పొడుకుంటుంది ఇక తతిమాయన్ని కూడా ఎప్పుడన్నా ఒక చిన్న లాకెట్ ఏదైనా వస్తే పొరపాటున కానీ అన్ని కూడా మట్టి గాజులు అన్ని వేసుకోవడం ఇంకోటి ఏమైంది అందరు అడగడం బంగారం వేసుకుంటే ఎవరు అడగట్లేదు నేను ఆ పక్కన చాలా అందమైన నగలు డైమండ్స్ పెట్టుకున్న వాళ్ళని అడగకుండా బాగా ఉన్నాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఎంత బాగున్నాయి అండి మీ గాజులు ఎంత బాగున్నాయి చీరలు అన్నప్పుడు స్వతహాగా కొంచెం పొంగుతుంది బాగున్నాయి టేస్ట్లే బాగున్నాయి అనుకుంటా తర్వాత అదే కొంచెం ఇప్పుడు జీవనోపాధి కూడా పెయింటింగ్స్ నాలెడ్జ్ ఉండటం వల్ల దాని మూలంగా తీసుకోవడం బయట ఆడటం కాకుండా అందరికి తెలిసి ఏడటం కాకుండా మీరు లోపల లోపల ఏడ్చినవి ఏమైనా ఉన్నాయా సంఘటనలు ఏదైనా అంటే బయటికి ఏడవలేక లోపల లోపల అంటే అండి ఒక రాజకీయాల్లో ఉండే మహిళల పట్ల ఏదైనా విమర్శ వచ్చినప్పుడు లేకపోతే ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినప్పుడు బాధ అనిపిస్తుందండి ఆ బాధతో చాలాసార్లు ఏడ్చుకున్న సందర్భాలు ఉన్నాయి తర్వాత అట్లాగా కుటుంబంలో ఎప్పుడు కూడా నాకు చాలా మంచి కుటుంబం ఉండే మాది ఆస్తి లేకపోవచ్చు కానీ మరుదులు ఆడపడుచులు సొంత సిస్టర్లా చూస్తారు మరుదులు అయితే మా అమ్మగారు మా వదిన అంటారు మేము ఉమ్మడి కుటుంబం అండి 8 మంది ముకుందరావు గారు వాళ్ళు కాబట్టి నన్ను ఇప్పుడు ఆయన బాధ పెట్టలేదు నేను ఆయన బాధ పెట్టుంటా రాజకీయాల్లోకి వచ్చి తమ్ముడు యాక్సిడెంట్లో మరిది యాక్సిడెంట్లో పోయారు మా చెల్లి భర్త అప్పుడు చిన్న వయసులో చెల్లి ఇద్దరు పిల్లలు చాలా బాధలు బాగా ఫేస్ చేశాను తర్వాత పాపం ఆ అమ్మాయి జాబ్ తెచ్చుకుని తన కుటుంబాన్ని తానే పోషించుకుని రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానని అనుకోలేదండి పెద్దగా ఎందుకు వచ్చానని అనుకోలేదు ఎప్పుడు అనుకున్నానంటే ఎందుకు సీట్ రావట్లేదు అది ఓకే డబ్బు లేక నేను ఇది లేకపోతున్నానా డబ్బు లేకుండా రాజకీయాలు రావడం పొరపాటే ఉన్నానా అని ఈ మధ్య కాలంలో అనుకున్నాను అప్పుడు అంతేగాని పెద్దగా నేను ఎప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానని అనుకోలేదు మిగిలిన ఉన్న కోరిక ఏంటి రాజ్యసభ లేకపోతే ఎమ్మెల్యేనో అవటమా రాజ్యసభ లోక్సభ రాజ్యసభ కానీ లోక్సభ కానీ మళ్ళీ ఎమ్మెల్యేనే నా వయసు శాసనసభలో వినిపించాలని ఇదే మీకు మిగిలిన కోరిక అని అనుకుంటున్నానండి ఒకసారి చేద్దామని వేరే ఇంకేం లేదు పెద్దగా ఉంటుందండి పెద్దగా ఏం లేదు కుటుంబాన్ని మాత్రం ఒక ఉమ్మడి కుటుంబంలో కోడలకు వచ్చానే సంతృప్తి ఉంది ఆ కుటుంబాన్ని న్యాయం చేశానే సంతృప్తి ఉంది తమ్ముడు సడన్ గా చచ్చిపోయినా మరిది సడన్ గా చచ్చిపోయినా ఒక మరిది ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ అయినా నేను మా ఇల్లు కట్టేటప్పుడు సర్వీ కడ్డి పడి నడుము విరిగి కాళ్ళు నడవలేడు అదొకటి ఇప్పుడు ఫీల్ అవుతుంటాను నేను కాబట్టి వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నానండి తర్వాత అందరూ బాగుంటారు మరుగులు ఆడపడుచులు అంతా బాగుంటారు సో కుటుంబంలో కలహాలు లేవు లేదండి చాలా కుటుంబాన్ని కలిసి ఉండి తీసుకొచ్చామనేటువంటిది మంచి ముకుందరావు గారి సంతృప్తి ఉందండి కొంచెం ఈ మధ్య కొంచెం హెల్త్ అంతా ఇదిగా లేదు ఆయనకైనా కూడా పర్లేదు నేను ఇంకా ఆశిస్తున్నాను ఏదన్నా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి అంటే ఇబ్బందులు అంటే రాజకీయాల్లో ఉన్న మహిళలు ఎట్లా ఎదుర్కొనే సమస్యలను ఎదుర్కొన్నాను తర్వాత భర్త పిల్లలు బాగా చదువుకున్నారు కోడలు డాక్టర్ అబ్బాయి ఇంజనీర్ అమెరికాలో అక్కడ ఇద్దరు మనవాళ్ళు అమ్మాయి డాక్టర్ వాళ్ళు డాక్టరు అక్కడ ఒక ఇద్దరు మనవాళ్ళు ఒకటి ఇప్పటి వరకు సమైక్యం కోసం ఉద్యమం చేసిన ప్రజల కోసం ఏ ఉద్యమం చేసినా నేను చాలా మనస్ఫూర్తిగా చేశానండి చాలా ఊరికే చెల్లించే మనస్తత్వం స్పందించే హృదయం అది అంతా ఉందని ఇందాక చెప్పాను కదా అయితే ఇప్పుడు కూడా నేను నాకు ఒక నేను ఆలోచించేది ఏంటంటే మొదటగా ఈ రాష్ట్రం ఇంకో ముక్క కాకూడదని మళ్ళీ రాయలసీమ అంటూ మళ్ళీ రాజధాని దగ్గర వీళ్ళంతా తన్నుకుంటారని భయం ఎప్పటికైనా తెలంగాణ వారు సీమాంధ్ర వాళ్ళతో కలుసుంటేనే బాగుండేది అనుకుంటారని మళ్ళీ కలుస్తామని ఏదో ఈ కోర్టులోనే ఎక్కడైనా న్యాయస్థానంలోనైనా ఎక్కడో చోట ఏదో ఉండదా అని ఎందుకో ఉండేదండి సరే ప్రజలందరూ కోరుకుంటే అప్పుడు ఏం జరుగుతుందంటే జరుగుతుందండి ఎప్పుడు కూడా ఎన్ని బాధలు ఉన్నాయి ఎన్ని విమర్శలు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా నవ్వుతూ గడపాలి అందరితో బాగుండాలి మనం ఎన్నో ఇవాళ ఎందుకో ఛానల్స్ మూలంగా కానీ పత్రికల మూలంగా కానీ అభిమానుల మూలంగా కానీ ఒక
మంచి పేరు మనం సంపాదించుకున్నాం కుటుంబ పరంగా కానీ. ముకుందరావు గారు నాకు ఎంతో హెల్ప్ చేశారు. నా భర్తకు రుణపడి ఉంటాను, పిల్లలు కూడా పాపం ఎన్నో ఇబ్బందులు నా మూలంగా వాళ్ళకి రుణపడి ఉంటాను, కుటుంబ సభ్యులు అభిమానులు అప్పకింతలు చెప్పినట్టు అందరికి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ లాగా పెడుతుంది. కాబట్టి నేను నిజంగా రాధాకృష్ణ గారు చాలా మంది అంటారు రాజకుమార్ గారు మీరంటే మావిడికి ఇష్టం అండి అంటారు, మీకు ఇష్టం లేదా అని అడుగుతాను, ఇష్టమేనా అనుకోండి అంటారు, మీ గాజులు మీ చీరలు అంటుంటారు. ఏ స్థాయిలో ఉన్నా కానీ ముందు వాటి మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది కదా చాలా అండి. సో మొత్తం మీద ఈ ప్రోగ్రామ్ లో ఏడకుండా చివరి వరకు లాక్కు వచ్చినందుకు నాకు కూడా చాలా సంతృప్తిగా ఉంది. సంగతి చెప్పబోతే ఏడుపు వస్తుంది. ఇందాక కూడా నేను కుటుంబ సభ్యులు చెప్పబోయేటప్పుడు మీరు మార్చేశారు. ఇప్పుడు ఒకటి మాత్రం నిజం అండి, ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఏది మరణించినా కూడా ఇలాగా మట్టి కాదు, ఇలాగే పసుపుంకులతో ఇలాగే ఉండాలి. సో ఇప్పటికీ నవ్వుతూ ఉండాలి, సుఖంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ. ముందు మీరు బ్రెయిన్ వాష్ చేశారు, అదే సో అలాగే ఉండాలి, సో నవ్వుతూ ఉండాలని చెప్పి. సరే మిగతా సందర్భాలు వచ్చినప్పుడు ఏదైనా ఆ ఏడుపు లేవు కానీ చీటికి మాటికి ఏడకుండా సో ఈ సమస్యల్ని దీర్ఘదాతత్వం ఎదుర్కొంటూ మీరు గైడెన్స్గా మారి మీరు హ్యాపీగా లీడ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.